అందరికీ నమస్తే. పిల్లలందరికీ హాయ్, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. చూసారా ఫ్రెండ్స్, మన గ్రౌండ్లో వేసుకున్నటువంటి మునగ చెట్టు అండి, చాలా ములక్కాయలు అయితే కాసిందండి. ఇప్పుడు నేను రెండు ములక్కాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పైన కూడా ఒకటి ఉంది, ఇది కూడా కోసుకున్నా. చాలా కాయలు అయితే పడినాయండి. గ్రౌండ్లో ఉన్నాయండి మందార పూలు, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా పూలండి, రోజుకు వచ్చేసి ఒక 20 ఫ్లవర్స్ అలా పూస్తూ ఉంటాయండి, అన్ని మొగ్గ పూవేనండి, చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గ్రౌండ్లో వేసుకున్నటువంటి గోరింతాకు చెట్టు అండి, దీన్ని హార్వెస్ట్ చేసుకోబోతున్నాను నేను. చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి, ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకోబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఆకును మనం ఇలా దూసుకుంటూ ఉంటే చక్కగా మనకు అనేది కొత్త చిగులు వస్తూ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చింది. ఏం లేదండి, స్టెమ్ కటింగ్ పైన గోరింతాకు చెట్టు చక్కగా ఈజీగా పెరుగుతుందండి, మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందంటే చిగురు అంత బాగా ఉందండి. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందండి, చిన్న స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నానండి మండ, ఎంత పెద్ద చెట్టు అయింది. చూడండి చక్కగా వచ్చినాయండి గోరింతాకు మాత్రం. ఇంట్లోనే చక్కగా స్టెమ్ కటింగ్తో మనం ఇలాగ గోరింతాకు హార్వెస్ట్ చేసుకోవచ్చండి, ఈజీగా పెరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గోంగూర చెట్టు ఉందండి, పెద్ద చెట్టు అయ్యింది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర మాత్రం, చట్నీ చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, ఈ కంటైనర్లో ఈ కుండీలో వేసుకున్నానండి, రెండు చెట్లు ఉన్నాయి, చాలా బాగా పెద్దదైపోయిందండి, నేను కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది చక్కగా మనం చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర. గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయండి, ఇది మంచి గోంగూర అంటారండి, పొల గోంగూర రెడ్ కలర్లో ఉంటుంది పొల గోంగూర అయితే. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది, వర్షానికి చక్కగా వచ్చేసిందండి గోంగూర. ఇంట్లో చక్కగా మనం ఈజీగా ఆకుకూరను పెంచుకోవచ్చండి. ఇది చూసారు ఫ్రెండ్స్, సోయింగ్ ప్లాంట్ అండి, ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్, టూ కలర్స్ ఉన్నాయండి, చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఈరోజు వచ్చినటువంటి హార్వెస్ట్ అండి, గోరింతాకండి, అలానే మునక్కాయలు రెండు కోసుకున్నానండి, చాలా కాయలు అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది గోంగూర అండి, మనం చక్కగా చట్నీ చేసుకోవచ్చండి, పప్పులో వేసుకోవచ్చండి, నేనైతే చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉందండి గోంగూర అయితే. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.